नमस्ते नेनु मी स्वरूप गणेश एला उन्नारंडी अंदरू बागुन्नारा नेनु कूडा बागुन्नानु मीरंदरू कूडा बागुंडालनी मनस्फूर्तिगा कोरुकुंटुन्नानु फ्रेंड्स मनं इप्पुडु गार्डन लो अंटे टेर्रस पैन पेंचुकुंटुन्नां काबट्टी मोक्कलन्नी कूडा चाला लाइट वेट सायिल उंडडं चाला मंचिदि मनं एंदुकंटे इदि टेर्रस पैन बरुवु एक्कुव उंडकूडदनि अंटुंटारु काबट्टी इप्पटि नुंचे मनं కొంచెం లైట్ వెయిట్ సాయిల్ ని యూస్ చేసుకుంటూ అలానే చేసుకుంటాము ఇంకా కొంచెం తేలిగ్గా అయిపోయేలాగా మనం తయారు చేసుకుందాం ఇది నేను కంపోస్ట్ ని సగం కంప్లీట్ అయ్యింది అంటే ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయిపోయింది ఆ కంపోస్ట్ ని యూస్ చేసుకొని లైట్ వెయిట్ గా మొక్కలు ఎలా పెంచుకోవచ్చో మనం ఈ రోజు వీడియోలో చూద్దాంని ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్ మై డివిజన్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ వస్తుంది క్లిక్ చేయండి ఆల్ అండ్ సింబల్ గాని పర్సనలైజ్ గాని వస్తుంది వెంటనే క్లిక్ చేశారంటే ఎప్పటి వీడియోస్ అప్పుడు మీరు చూడగలుగుతారు కొత్తగా చూసే వాళ్ళు ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా చూడాలనుకుంటే ఆ నోటిఫికేషన్స్ ద్వారా మీరు చూడగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది वीडियो ने स्किप चेयकुंडा चूडंडी अंदर की कोड़ा यूजफुल अये वीडियो कंपोस्ट मन विधा इंको इंकोक रकम विधा लाइट वेट तैयार चेसुकोवच्चु मोक्कल अंदमीद एला पेंचुकोवच्चु चूडं ओके फस्ट कंपोस्ट मन चूडंडी ओकसारी चूसर कदा ई रकंगा मन कंपोस्ट अनेदि नेनु एप्पुडु कूडा इक्कड ఎక్స్ట్రాగా నేను కంప్లీట్ ఇక్కడ వేసేసుకుంటూ ఉంటాను ఏదైనా మనకి ఇంట్లో కిచెన్ వేస్టేజ్ అంతా మిగిలింది ఇక్కడ తెచ్చి కంపోస్ట్ అనేది పెద్ద దాంట్లో వేసి తయారు చేసుకుంటూ ఉంటానన్నమాట ఇది ఆల్మోస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది అన్ని వేసాం ఏమీ కూడా బయటికి కనిపించట్లేదు 70% అంతా కంప్లీట్ అయిపోయిందన్నమాట ఆకులు ఇంకా ఇంట్లోవి మొత్తం అన్ని ఇంట్లో ఈ పుల్లల లాంటివి కూడా మనకి ఏమవుతదంటే డీకంపోజ్ అయిపోతది కొద్ది రోజులకి మనం ఇది ఇలా ఉంచేసి అడుగుని మొక్కల్లో కూడా మనం వేసేసుకున్నాం అనుకోండి అది లాస్ట్ ని మట్టిగా మారిపోతుంది అసలు చక్కగా వర్షం వస్తే ఎలాగా ఎంత బ్యూటిఫుల్ అంటే స్మెల్ ఎంత బాగుంటదండి మట్టి స్మెల్ అలా వస్తుందన్నమాట అది ఏం బ్యాడ్ స్మెల్ అనేది మనకి ఇక్కడ తెలియట్లేదు కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు దీని తీసుకొని వెళ్ళి మనం అక్కడ మట్టికి యూస్ చేద్దాం ఒకసారి ఇప్పుడు ఇందులో మనం ఇప్పుడు నేను మామూలుగా ఒక కంటైనర్ తీసుకున్నా అసలు ఇదండి నార్ పోసుకున్నాను అన్నమాట ఇవి చూస్తే చెర్రీ టమాటో మనకి సుజాత అంటే ఇచ్చారండి నాకు ఒక్క టమాటో ఆ టమాటో జాగ్రత్తగా దాచి దాన్ని నేను ఒక క్లాత్ పైన రుద్ది కొంచెం ఎండలో కొద్దిగా షేపు అది ఎండబెట్టిన తర్వాత ఆ విత్తనాలు స్టోర్ చేసుకొని 10 డేస్ వాటిని ఇలా వేసుకున్నాను అది నేను తీయడం కుదరలేదు వీడియో చెప్తున్నానన్నమాట క్లియర్ గా చెర్రీ టమాటా దొరికితే ఆ విధంగా మనం వేసుకుంటే ఇలా చక్కగా నార్ అనేది వేసుకోవచ్చు మట్టిలో ఇంత పెద్ద మొక్కలు అయిన తర్వాత రీపాట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం దీన్ని ఈ పెద్ద కంటైనర్ లోకి వేసుకుందాం ఇలా మనం ఒక టబ్ తీసుకొని ఈ టబ్ లో హోల్స్ తెలుసు కదా మామూలుగానే మనం హోల్స్ ఏదైనా రాయి పిక్కలని వేసుకొని లేదంటే ఒక కొబ్బరి చిప్ప ఏమైనా కానీ ఉన్నదనుకోండి పెంకు దాన్ని కప్పేసుకోండి ఎందుకంటే కింద నుంచి మనకి లిక్విడ్ అనేది ఎక్కువగా వాటర్ వెళ్ళాలి కానీ మట్టి అనేది రాకూడదు మనకి నేల పాడవుతుంది కదా సో ఇప్పుడు నేను కోకో పిట్ని ఫస్ట్ లైట్ వెయిట్ కోకో పిట్ని నేను జస్ట్ అడుగుని వేస్తున్నాను ఎందుకంటే అండి ఇది అడుగుని కోకో పిట్ ఉండడం వల్ల కొబ్బరి పొట్టు చక్కగా వాటర్ని తీరుస్తుంది మనం వేసుకున్న ఈ కంపోస్ట్ ఇంకా ఏమైనా అడుగుని లిక్విడ్ అది ఉందనుకోండి ఇది చక్కగా అందులోని అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకని మనం ఈ కంపోస్ట్ ని అడుగుని కొంచెం వేసుకోండి మీకు ఎంత వరకు వీడైతే అంత వరకు మట్టితోనే కలిసిపోతదండి కంపోస్ట్ సారీ కంపోస్ట్ అంటానా కోకో పిట్ ఓకే ఇది నేను ఫస్ట్ లో అడుగుని చూసారు కదా ఎంత భాగం వేసుకున్నానో ఇలా వేసుకున్నాను ఇది వేసిన తర్వాత మన ఇంట్లో మిగిలిపోయిన ఈ వేస్టేజ్ ఇది కూడా వేసేసుకోవచ్చు ఇంకా ఉంటే వేసుకోవచ్చు అలా మనం ఈ వెజిటబుల్స్ అనేవి వెజిటబుల్స్ అనేవి మనం ఇలా వేసేసుకున్నారు అనుకోండి అది మనకి డీకంపోజ్ అయిపోతుంది ఎందుకంటే అది మనం పైన ఈ మట్టి ఈ కంపోస్ట్ ఇంకా దానిపైన అన్ని వేస్తాం కదా ఎండాకులు కొద్ది రోజులకి అది కూడా లోపల ఏమీ పురుగది పట్టకుండా ఆ లోపల లోపలే కంపోజ్ అనే డీకంపోజ్ అనేది స్టార్ట్ అయిపోయి చక్కగా కరిగిపోతుంది అన్నమాట మట్టిలో ఏదైనా మనం ఇలాంటివి చేసేటప్పుడు నాకు గుర్తుండట్లేదు
చేసుకోవడం మంచిదండి. మనకి గోరి ద్వారా ఏమైనా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, అలాంటి ప్రాబ్లం రాకుండా మట్టిలో కూడా తెలియకుండానే ఏమైనా ఉంటుంటాయి కదా చిన్న చిన్న డిసీజ్ అంటే చిన్న చిన్న పురుగులు అలాంటివి ఏమైనా చేరినా కొంచెం మనకి ఇబ్బంది పడుతుంది. సో ఇదిలా మనం చేసిన తర్వాత ఎక్కువగా మీకు వీలైతే ఏమైనా వేసుకోవచ్చు అండి. పచ్చి ఐటమ్స్ మనం నిమ్మకాయలు ఎక్స్పెషల్స్ టమాటా కొత్తగా చూసే వాళ్ళకి తెలియదు కదా వెజిటబుల్స్ కుక్కుడ్ మాత్రం కాకుండా ఇలా మనం పీల్స్ లాంటివి తొక్కలు కట్ చేసినవి ఒకవేళ ఏమైనా మిగిలిపోయినా ఒకవేళ కుళ్ళిపోతున్నాయి అనగా వేసుకోవచ్చు. ఇంట్లో ఇప్పుడు దీనిపైన నేనేం చేస్తానంటే ఈ కంపోస్ట్ ఉంది కదా దీన్ని వేసేస్తాను. ఇది కూడా లైట్ వెయిట్ అన్నమాట, అసలు బరువు ఉండదండి. మనం కిచెన్ కంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా బరువు అనేది ఉండదు. ఇప్పుడు మామూలుగా మట్టి మనం వేసామనుకోండి మట్టి చాలా బరువు ఉంటుంది, అందుకు ఆ బరువు లేకుండా ఉండాలంటే ఇలాంటి తేలిక ఐటమ్స్ని మనం యూజ్ చేసుకోవాలి. ఇదంతా కూడా అస్సలు ఏమీ బ్యాక్టీరియల్ అనేది లేదు, అసలు రాదు కూడా, ఎందుకంటే మనం వేసేది తడిది కాదు, చక్కగా కంపోస్ట్ అయిపోతుంది ఎలాగ ఈజీగా మెథడ్లో. మనకి ఎందుకని ఎక్కువగా కొంతమందికి స్మెల్ వస్తుంది అంటే వాళ్ళు ఏం చేస్తారు ఎక్కువ తడి వేస్తారు. ఎక్కువ తడి కాకుండా మనం ఈ వెజిటబుల్స్ని వేసిన తర్వాత ఎక్కువగా ఎండాకులు కానీ కొబ్బరి పొట్టు కానీ ఇలా ఎండిపోయిన కార్డ్బోర్డ్ షీట్స్ ఉంటాయి కదా ఇవైనా ఎక్కువ మోతాదులో ఇవి వేసుకున్నారనుకోండి స్మెల్ రాదు పురుగు రాదు ఏమీ కూడా మనకి ఇబ్బంది పెడుతుందన్నమాట. ఇప్పుడు దీనిపైన నేను గార్డెన్లో మనకు వర్క్ అయింది కదండి స్టాండ్స్ అవి చేసేటప్పుడు ఆ పోయిన పాదులు ఇవన్నీ కూడా ఇలా నేను పక్కన స్టోర్ చేసి ఉంచాను. ఏదో టైంలో దీని అవసరం వస్తుంది కదా. ఇవి కూడా అన్నీ చక్కగా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని పుల్లలు లాంటివి మనం ఇవన్నీ కూడా ఒక అడుగుని ఉంచుతాం అనుకోండి. ఇది కూడా ఆటోమేటిక్గా దాంతోపాటు డీకంపోజ్ అయిపోతాయి అన్నమాట, ఎండిపోయినాయి కదా చక్కగా అయిపోతాయి. సగం మోతాదులో ఇది వేస్తాను అంతే. దీనిపైన మళ్ళీ కొంచెం ఈ కంపోస్ట్ మళ్ళీ కొంచెం వేస్తాం, ఎందుకంటే ఈ ప్రాసెస్ జరగాలి కదా మనం పచ్చికి వేసాం కదా. కంపోస్టింగ్ ప్రాసెస్ జరగాలంటే ఆల్రెడీ హాఫ్ అయిపోయిన కంపోస్ట్ కూడా మళ్ళీ దీనిపైన యాడ్ చేసుకుందాం అనుకోండి చక్కగా ఇది మళ్ళీ కంపోస్ట్. దీనిపైన నేను చూడండి ఈ కార్డ్బోర్డ్ షీట్స్ కూడా వేస్తాను. ఇప్పుడు నేను దీనిపైన మళ్ళీ కొంచెం కోకో పీట్ వేసాను, చాలా లైట్ వెయిటే వేసాం ఇప్పుడు మీరు చూసారు కదా. ఇది కొంచెం దీనిపైన ఇలా కప్పేసాను అనుకోండి ఇది కలిసాం అంతే. ఇందులో మనం మట్టిని యాడ్ చేస్తున్నాం అండి. ఇంకా నేను ఆల్రెడీ 3 పార్ట్స్లో తయారు చేసుకున్న మట్టి వీకి లెవెల్స్ ఇలా వచ్చింది కంపల్సరీ. ఇది మనం మట్టి ఇంకా అదే మన గత్తం ఉంటుంది కదండి చాలా రోజులు అంటే 6 మంత్స్ అలా 7 మంత్స్ వరకు మనకి ఎండిపోయిన గత్తం అయితే మంచిదండి మొక్కలు. ఈ పైన లేయర్ అంతా కూడా ఉన్న పార్ట్ అంతా కూడా ఈ మట్టితో నింపేసుకుంది అంతే. ఈ లోపల కంపోస్ట్ కంప్లీట్ అయిపోతుంది, పైన మనం వేసుకున్న మొక్కలకి కూడా ఎంతో బలం అండి. చూడండి ఇందులో వేసిన వాటికి మనం మామూలుగా ఎక్కువగా కంపోస్ట్ వేయకుండా ఉండే మొక్కలకి నాకు తేడా తెలిసింది, అందుకే నేను ఇలా చెప్తున్నాను. అలా బొరబాటీలు వేసాను దొండకాయలు వేసాను ఎంత బాగా కాస్తున్నాయండి, ఇంకా కాకరపోదు కూడా రెడీ అవుతుంది అవి కూడా అలా వేసాను అన్నమాట. నాకు అందులో ఫాస్ట్ గ్రోయింగ్ తెలుస్తుంది అందుకనే నేను ఈ ప్రాసెస్ మీకు చెప్తున్నాను. కోకో పీట్ వేసుకుంటే ఇంకా మంచిది, చక్క తేలిగ్గా ఉంటుంది బరువు అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా వేసాం కదా ఇప్పుడు ఇది మనం ఇలా వేసిన తర్వాత ఇంకా ఇక్కడికి ఇది కొన్న కొన్ని రోజులకి మన కంపోస్ట్ అయ్యి కొద్ది దిగిపోతుంది, అప్పుడు కావాలంటే మళ్ళీ మనం కొంచెం కలుపుకొని కోకో పీట్ని ఇలాంటివి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఇది వాటర్తో మనం తడిపేస్తాం. ఇది దీన్ని ఇప్పుడు సాయిల్ అంతా కూడా తడిచిపోయేలాగా అంతే అండి. ఇప్పుడు ఇది ఈ ప్రాసెస్ ఉంటే
చాలా ఈజీ మెథడ్ అండి అందరూ కూడా తయారు చేసుకోండి ఈజీగా మీరు మొక్కల్ని అధిక దిగుబడితో పండించుకోవచ్చు ఈ మట్టి యూస్ చేయడం ద్వారా ఇలాంటి కంపోస్ట్ అందరూ కూడా ఆర్గానిక్ వేల పండించుకోండి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి మనం ఇంట్లోనే పంటను పండించుకొని ఏ కెమికల్స్ లేకుండా మంచి ఫుడ్ ని గ్రోయింగ్ చేసుకుంటూ తినొచ్చు ఇదిగోండి ఇప్పుడు ఉన్నాయి కదా టమాటోస్ అన్నమాట ఈ టమాటో ప్లాంట్స్ చక్కగా ఉన్నాయి ఆ టమాటో ప్లాంట్స్ కి ఈ టమాటాల మధ్య తేడా ఉంది నేనైతే ఎప్పుడు పెంచలేదండి ఇదే ఫస్ట్ టైం నేను గ్రో చేద్దాం ఎలా వస్తుందో కూడా మీరు అప్డేట్ కూడా చూద్దురు మీకు ఎప్పటిదప్పుడు నేను చూపిస్తానండి నేను చేస్తున్నవన్నీ కూడా మీకు తెలియాలి నేను చేస్తూ మీకు కూడా తెలుసుకోవాలని అన్నీ చెప్తున్నానండి నాకు ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు చెప్తారు ఇంకా అంతే ఇదిలా కదమ్మా అని అంచక్క సజెషన్స్ ఇస్తున్నారండి చాలామంది ఏదైనా తప్పుగా చెప్పినా కూడా అంచక్క ఇది కాదమ్మా అలాగా అని చెప్తున్నారు అది నాకు హ్యాపీ అనిపిస్తుందండి ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అంతే కదా ఇలాగా మనం ఈ టమాటా నారుని ఇక్కడ ఇందులో మనం వేసుకుందాం జాగ్రత్తగా తీసుకుంటే జాగ్రత్తగా తీసుకుంటే ఇప్పుడు రెండు ఉన్నాయి కదా ఇప్పుడు ఈ రెండు ఒక దగ్గర వేయకుండా దీన్ని డివైడ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకుంటాం దాన్ని ఒక దగ్గర వేద్దాం దీన్ని మళ్ళీ మీద ఓకే ఇది కూడా ఇంకొక టమాటోస్ కదండి వేసుకోవచ్చు నో ప్రాబ్లం ఎన్ని వేసుకున్నా పర్వాలేదు ఇదేం పాదు అంటే పెద్దగా ఏమి ఇదైపోదు బాగా ప్లేస్ ఏమి ఆక్యుపై చేయదు ఆక్రమించదు సో ఎన్ని మొక్కలు వేసుకున్నా నో ప్రాబ్లం అందుకనే పెద్ద కంటైనర్ తీసుకున్నాను నేను మీరు కూడా ఇంకా వేలైతే మీకు కొంచెం చిన్న కంటైనర్ ఉంటే చిన్న దాంట్లో కూడా ట్రై చేసుకోండి ఒక మూడు నాలుగు మొక్కలు వేసుకొని ట్రై చేసుకోండి ఓకే అండి ఇప్పుడు ఇది ఇంకే మధ్యలో వేసేస్తున్నాను టమాటా మొక్కలు కాబట్టి నో ప్రాబ్లం అని నా ఉద్దేశం సరే ఇంకా చాలు అది ఇంకో వేరే కంటైనర్లో ఈ విధంగా నేను తయారు చేసుకొని నేను గ్రో చేసుకుంటాను అంతే అండి టమాటా నారు పోసుకున్నాము దాన్ని మొక్కలుగా నాటుకున్నాము ఈ విధంగా మనం కంపోస్ట్ కూడా అడుగుని తేలికగా మట్టితో టెర్రస్ పైన బరువు లేకుండా పెంచుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఎక్కువగా ల్యాగ్ అవుతుందేమో ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇది ఎవరికైనా నచ్చితే షేర్ కూడా చేయండి అందరూ కూడా ఫాలో అవుతారు హ్యాపీగా లైట్ వెయిట్ సాయిల్తో గార్డెన్లో మనం ఈజీగా గ్రో చేసుకోవచ్చు పంటని ఎక్కువ పండించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం టేక్ కేర్ బాయ్